వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ మన రెసిపీ తోటకూర పప్పు. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా కుక్కర్లో క్లీన్ చేసి అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పును తీసుకోవాలి. మీరు తీసుకునే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు, మీడియం సైజ్ టమాటో ముక్కలు 2, కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత క్లీన్ చేసి కట్ చేసుకున్న తోటకూర ఆకును యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సరిపడ నీళ్లు యాడ్ చేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత పప్పుగుత్తి సాయంతో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా బాగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేగనివ్వాలి. 1/2 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని మరోసారి కలుపుకుని వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర ముక్కలను యాడ్ చేసుకుని కలుపుకుని వేగనివ్వాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకొని వేగనివ్వాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆకుకూర పప్పుని యాడ్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చింతపండుని ముందుగా యాడ్ చేసినట్టయితే పప్పు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాళ మన రెసిపీ తోటకూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.